హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సి, ఇవాళ విశాఖ నక్షత్రం కొన్ని లక్షణాలు చెప్పుకుందాం. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఏంటంటే సరిపోయేంత ఎత్తు కలిగి ఉంటారన్నమాట. మరీ హైట్ కాదు, మరీ పొట్టి కాదు. లావు కలిగిన శరీరం సాధారణంగా ఉంటారు, కొన్ని వయసులో సన్నగా ఉన్నప్పటికీ వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం లావు అవుతారు, సరిగ్గా సరిపోయినంత. సాధారణంగా వీళ్ళు కళ్ళు చాలా బాగుంటాయంటారు, విశాలమైన ఎత్తరాలు ఉంటాయి, వంపు తిరిగిన కనుబొమ్మలు కలిగి విశాలమైన భుజాలు కూడా కలిగి ఉంటారు. పళ్ళు రెండు కొంచెం ముందుకి కనిపిస్తాయి, ఆ కనిపించడం కూడా చాలా అందంగా ఉంటారు. చూపులకు చాలా అందంగా కనిపిస్తారట. వీళ్ళకి గంభీరమైన భావాలు చెప్పలేని, చాలా లోపల ఒక ఇన్సైడర్గా ఉన్న భావాలు ఎక్కువ ఉంటాయి. అందరినీ ఆకర్షించాలని, ఎదుటివారు దృష్టిలో పడాలని, అలాగే నలుగురిలో తమ ప్రత్యేకత ఉండాలని బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. దాని తగ్గ ప్రయత్నాలు కూడా పాజిటివ్లో వెళ్ళిపోతే బెస్ట్, నెగిటివ్లకు వస్తే చాలా ప్రమాదం. కానీ అందరినీ ఆకర్షించాలని, ఎదుటి దృష్టి పడాలని ఉద్దేశం మంచిదే, చేయ ప్రయత్నం కూడా మంచిదే. ఎందుకంటే ఆ ప్రయత్నంలో కొంతమందికి ఎవరికైనా ఉపకారం కూడా జరగచ్చు, కానీ అది నష్టం కూడా రాకుండా జాగ్రత్త పడాలి. వీరి సందేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువ వస్తుంటాయి. అది ఏమిటి, ఇది ఏమిటి, అలా ఏమిటి, ఏలా ఏమిటి. పైకి మాత్రం అమాయకుల్లో ఉంటారు, వీరి మాటలు కూడా అమాయకంగా కనిపిస్తాయి. కానీ అమాయకులు మాత్రం సుఖాసమా, అన్ని విషయాల్లో సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉంటారు, చురుకుదనం ఎక్కువ, ఆలోచన శక్తి చాలా ఎక్కువ, ఒక విషయం గురించి చాలా డీప్గా జాగ్రత్తగా ఎక్కువ చూస్తారు, దైవభక్తి చాలా ఎక్కువ. అయితే ప్రత్యేకంగా దైవ కార్యాచరణలు ఉండకపోయినా వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేస్తూ ఉంటారు, కానీ ఒంటరిగా ఉన్న సమయంలో ఊహాలోకాల్లో వెళ్ళిపోతుంటారు. డ్రీమ్స్ స్నేహ వర్గాన్ని చాలా ప్రేమిస్తారు, కానీ కొంచెం తక్కువగానే ఉంటారు. మీ లైఫ్లోని అనాలోచిత వ్యక్తులు, సంబంధం లేని, జాతి లేని సంబంధం లేని వ్యక్తులు కొంతమంది, లేకపోతే కొంచెం ఒక మొరటుగా ఉన్న, లేకపోతే వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాకుండా కొంతమంది వ్యక్తులు వీళ్ళ జీవితంలో వచ్చే అవకాశం ఉంటాయి, కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి ఏంటంటే జాతి, తమ జాతి కానీ, దయ కానీ, కరుణ కానీ కలిగి ఉంటారు. తమ స్వజాతిని బాగా ఎక్కువ ప్రేమించే లక్షణం ఉంటుంది, అలా దయ కూడా కలిగి ఉంటారు, కరుణ కూడా కలిగి ఉంటారన్నమాట. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ఎక్కువగా వీళ్ళకి వస్తాయి. కానీ సోదర వర్గంతో మాత్రం పేచీలు పడకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినా సరే, వాళ్ళకు సంబంధించిన ఒక సహాయం పొందాలన్నా సరే, వీళ్ళతో గొడవ పడకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే స్వాతి నక్షత్రానికి పుట్టిన స్త్రీకి పై కనిపించుకుని విపరీతమైన కోపం, కోపంలో కూడా విపరీతమైన కోపం ఉంటుంది. సో ఏ విషయమైనా సరే కొంచెం వెనక అడిగనేది వేస్తే కొంచెం మంచిది. కానీ వయసు అయిపోయిన దానికి కాకుండా వయసులోనే ఉన్నప్పుడే కొంచెం ఏదైనా ఆలోచన శక్తితో, ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ముందరే చెప్పాను, తమ ఘనం, తన పేరు కనిపించాలనే ఉద్దేశంతో కొంచెం ముందరకు అడుగు వేయడంలో మిగతా శత్రువులు చేసుకోకూడదు. ఈ విషయం గుర్తించుకోవాలి. ఇది నేను చెప్తుంది కానీ అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు పడి చెప్తుంది. అయితే విద్యా విషయంలో ఎందు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ వీళ్ళకున్న గొప్ప విషయం ఏంటంటే కొంత కృషి వల్ల విద్య సంపాదిస్తారు. ఇందాకే చెప్పాను, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. సాధారణ విద్య జాతక బలం ఏంటంటే బాగా ఉన్న వాళ్ళు గొప్ప విద్యావంతులై చాలా గొప్ప ఘనత వహిస్తారు. కొంచెం కోపం అధికంగా ఉంటుందని ఇందాక చెప్పాను, ఆ కోపం అధికం కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, తగ్గట్టుగా వయసు తగ్గట్టుగా ఉంచుకోవాలి, లేకపోతే లేనిపోయిన రోగాలు పడతారు, శత్రువులు ఏర్పడతారు. ఆయన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని టైంలో బాగానే అడ్జస్ట్ అవుతూ చెప్తారు. పని పాటలేదు మాత్రం కొంచెం బద్దకిస్తే అది చూసుకోవాలి. విశాఖ నక్షత్రంలో సరిపుట్టిన స్త్రీలు ఏంటంటే నెమ్మదైన స్వభావంగా కనిపిస్తారు, కానీ కాదు మీద అది నెక్స్ట్ భాగంలో మనం చెప్పుకోవచ్చు, మర్చిపోకుండా సెకండ్ భాగం చూడండి.